హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం లెమన్ రైస్ని ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని కర్రీస్ లేనప్పుడు కానీ లేదంటే లంచ్ బాక్స్కి ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ముందుగా ఈ కప్పుతో 2 కప్పులు రైస్ని ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పొడిపొడిగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిర్చిలు ఈ విధంగా 2 భాగాల్లో కట్ చేసుకొని వేసుకుందాం. కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకొని దానిలోనే 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. పులిహోరలో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి చాలా బాగుంటాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకుందాం. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిరియాల పొడి పులిహోరకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో 2 మీడియం సైజ్ నిమ్మకాయలని గింజలు లేకుండా ఈ విధంగా రసం తీసుకొని యాడ్ చేసుకుందాం. నిమ్మరసాన్ని తాలింపులో యాడ్ చేసుకోవడం వలన పచ్చిదనం పోయి చాలా బాగుంటుంది. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది పులిహోరలో, దీన్ని మాత్రం మిస్ చేయకండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ 1-2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో మనం రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ని యాడ్ చేసుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం రైస్ని పక్కన పెట్టుకొని మిగిలిన రైస్ మొత్తం యాడ్ చేసుకుందాం. టేస్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ రైస్ పడుతుంది అనుకుంటే ఆ మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలుపుకోవడం వలన రైస్కి లెమన్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని పుల్లగా కానీ సాల్టీగా కానీ ఉంటుందేమో చూసి మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ సరిపోతే మిగిలిన రైస్ని యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఈ విధంగా పులిహోర మొత్తం చేసుకున్న తర్వాత ఒక్కసారి పైన స్మూత్గా అయ్యేలాగా చేసుకుంటే పులిహోర అనేది టేస్ట్ మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఈ పులిహోరలో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, అలాగే మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. పులిహోర నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.